మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ఆస్తుల ప్రకటనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటిస్తే చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ము కొడుతున్నారని ఎద్దేవా చేశారు ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందే త్వరలోనే బయటపడుతుందని అప్పటిదాకా కాగితాలు భద్రంగా దాచుకో చిట్టినాయుడు అంటూ విమర్శించారు గురువారం నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో గతంలో చంద్రబాబు తన ఆస్తి లక్ష కోట్లు అంటూ నోరు జారిన ఘటనను ముడిపెడుతూ విజయసాయి ట్వీట్స్ చేశారు అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి పలు ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు పంపిన నాలుగు వందల కోట్లే కాదు బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నింటికీ చంద్రబాబు నిధులు సమకూర్చారని ఆరోపించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చ జరిగిందని పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి చెందిన సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశారని అన్నారు అంతకుముందు మరో ట్వీట్ లో చంద్రబాబు తన బినామీ ఆస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి స్విస్ బ్యాంక్ ఖాతాలపై విచారణకు సిద్ధమా అంటూ చంద్రబాబు లోకేష్ లను నిలదీశారు